బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రణదేవ్ మృతి చెందాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్ట్ కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు జగన్. మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు జగన్. జగన్ పై 25 లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు పోలీసులు. జగన్తో పాటు మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందారని ప్రకటించింది. ఇన్ఫాక్ట్ అక్కడ పోలీసులు ప్రకటించారు. జగన్ స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం. జగన్ అలియాస్ రణదేవ్ మృతిని ధృవీకరించారు దంతెవాడ పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇది మావోయిస్టు నేతలకు, ఇన్ఫాక్ట్ మావోయిస్టులకు సంబంధించి భారీ నష్టమనే చెప్పుకోవాలి, ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేత జగన్ ఎన్కౌంటర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రణదేవ్ మృతి చెందాడు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు జగన్. మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు జగన్. జగన్పై 25 లక్షల రూపాయల రివార్డు ఉందని కూడా పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్తో పాటు మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందారంటూ కూడా దంతెవాడ పోలీసులు ప్రకటించారు. ఆ లిస్టును మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి ఎవరెవరున్నారు ఆ లిస్టులో అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. విజువల్లో మీరు చూస్తున్నారు మృతులకు సంబంధించి, అవును ఎవరెవరు మరణించారనే అంశానికి సంబంధించి ఆ లిస్ట్ని విడుదల చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి ఆ లిస్ట్ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బే తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన విషయం మీరు చూస్తున్నారు రణధీర్ అలియాస్ జగన్, ఆయనతో పాటు కుమారి శాంతి అంటూ కూడా చెప్పుకొచ్చారు, అలాగే సుశీల, అలాగే వాళ్ళతో పాటు గంగి, కోస, లలిత, ఇలా మొత్తం 8 మందికి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కవిత, అలాగే హిడ్మీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కమలేష్, ఇలా మొత్తం 9 మందికి, అవును 9 మందికి మృతి చెందినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు దంతెవాడకు సంబంధించి, ఇదే అంశానికి సంబంధించి దంతెవాడ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. हमें आज सूचना मिली थी कि पश्चिम बस्तर डिवीजन और दरबार डिवीजन के कुछ नक्सली कंपनी नंबर 2 जो गंगलदूर एरिया कमेटी बीजापुर में सक्रिय है, लगभग 35 से 40 के आसपास के नक्सली की संख्या की उपस्थिति की आज सूचना मिली थी. ये जो एरिया है वो बीजापुर और दंतेवाड़ा का सीमावर्ती इलाका है. थाना किरणपुर अंतर्गत लावा पुरंगेल एंट्री की जंगल पहाड़ी में मुठभेड़ हुआ है. मॉर्निंग में इस ऑपरेशन में संयुक्त रूप से DRG बस्तर फाइटर दंतेवाड़ा की टीम एवं CRPF 111 और 230 की यंग प्लाटून की जॉइंट ऑपरेशन लॉन्च किया गया था. मुठभेड़ लगभग मॉर्निंग सुबह से ही 6:30 बजे से शुरू है और रुक रुक कर अभी तक चल रही है. इसमें पूरी संभावना है कि हमें नक्सली का शव भी बरामद होगा और उनका कैंप मिला है उसको ध्वस्त किया गया है और बाकी अभी मुठभेड़ जारी है. तो एक बार टीम से संपर्क होगा तो विस्तृत से जानकारी दे. यहाँ पर पश्चिम बस्तर डिवीजन के जो बड़े कैडर हैं उनकी उपस्थिति की आशंका थी. ZC रैंक, DVC रैंक कंपनी जैसे है जो PLGT मिलिट्री कंपनी नंबर 2 है तो उनकी राइट अदी ब्रेकिंग न्यूज చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రణదేవ్ మృతి చెందారు. ఘటనా ప్రదేశంలో తుపాకీలని అలాగే మరికొన్ని సామాగ్రిని కావచ్చు వాళ్ళు స్వాధీనం చేసుకున్న విషయం మీరు చూస్తున్నారు. సుదీర్ఘంగా జరిగిందన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటు మావోయిస్టులకు అలాగే పోలీసులకు మధ్య భీకర రీట్రేషన్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న విజువల్స్కి సంబంధించి ఇంకా బయటకు రావట్లేదు. కానీ ఒకసారి విజువల్స్ చూస్తే కనుక ఘటనా ప్రదేశంలో తుపాకులు అలాగే దాంతోపాటు మరికొన్ని స్వాధీనం చేసుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు దంతెవాడ CRPF సంబంధించి, అవును అక్కడ స్వాధీనం చేసుకున్న తుపాకుల్ని వాటితో పాటు మరికొన్నింటిని వాళ్ళు అక్కడ సీజ్ చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటితో పాటు మందులు కూడా, అవును ఆ మందులు కూడా ఘటనా ప్రదేశంలో దొరికిన వాటిని సీజ్ చేసుకున్నారు. మరికొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా అందరిగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు మావోయిస్ట్ అగ్రనేత జగన్ ఎన్కౌంటర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రణదేవ్ మృతి చెందాడు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జ్గా ఉన్నారు జగన్.
మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు ఆయన. జగన్ పై 25 లక్షల రూపాయల రివార్డు ఉందంటూ కూడా దంతవాడ పోలీసులు తెలిపారు. జగన్ తో పాటు మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందారంటూ కూడా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, మావోయిస్ట్ అగ్రనేత జగన్ మృతితో మావోయిస్టులకు ఒక భారీ నష్టం జరిగిందనే చెప్పుకోవాలి. దాంతోపాటు ఘటనా ప్రదేశంలో కీలకమైన సమాచారం ఉంది, ఇన్ఫాక్ట్ సంపాదించినట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా ప్లాన్ చేశారు, ఎప్పటి నుంచి దీనికి సంబంధించి సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది? సచిన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ బీజాపూర్ జిల్లాల సంయుక్త సరిహద్దు ప్రాంతంలోని లోహాగావ్ పురంగల్ అండ్రి అటవీ కొండలో నిన్న ఉదయం 10:30 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు అటు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు అయితే జరిగాయి. ఈ కాల్పుల ఘటన దాదాపు కొన్ని గంటల పాటు కొనసాగినట్లు మనకు సమాచారం ఉంది. నిన్న సాయంత్రం వరకు మొత్తం 9 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అటు ఎస్పీ గౌరవరాయ్ కూడా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం. ఖచ్చితంగా 9 మంది మావోయిస్టులు అత్యంత కీలకమైనటువంటి నేత మృతి చెందినట్లు మనకు ముందస్తుగానే సమాచారం అందింది. అది మనం పూర్తి స్థాయిలో కథనాలు కూడా ప్రసారం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే తాజాగా మనకు అందినటువంటి సమాచారం మేరకు 9 మంది మావోయిస్టులు అత్యంత కీలకమైనటువంటి సెంట్రల్ కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రామ్దేవ్ బాబా కూడా మృతి చెందినట్లు మనకు తాజాగా సమాచారం ఉంటుంది. ఆయన మావోయిస్ట్ కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు, మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. జగన్ పై 25 లక్షల రివార్డు పలు ప్రభుత్వాలు కూడా ప్రకటించి ఉన్నాయి. అత్యంత కీలకమైనటువంటి ఘటనల్లో పూర్తి స్థాయిలో జగన్ కీలక పాత్ర పోషించారు. విధ్వంసకర ఘటనలో జగన్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. మిలిటరీ ఇన్ఛార్జ్ గా ఎక్కడెక్కడ పిఎల్జీఏ పలకలను మోహరించాల్సి ఉంటుంది, ఏ పలకలు ఎక్కడెక్కడ ఇలాంటి వ్యూహాత్మక భీకర దాడులకు పురిగొల్పాలన్నా ఖచ్చితంగా జగన్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని మనకు సమాచారం అయితే ఉంటుంది. అయితే మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట కూడా వరుసగా తెలంగాణ ఏఓబి ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకరణలో పెద్ద ఎత్తున లేఖలు కూడా విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది గతంలో. కానీ ఆ జగన్ ఈ జగన్ ఒకటా, లేకపోతే జగన్ ఇద్దరు ఉన్నారా, ఇతను మావోయిస్ట్ కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జ్ అయితే తెలుస్తుంది, మరి ఆ జగన్ ఈ జగనా లేదా అనేది మాత్రం మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మనకు భద్రతా బలగాల నుంచి అధికారికంగా సమాచారం ఉంది. అందులో 6 మహిళలు కాగా 3 పురుషులుగా ఉన్నట్టు తెలుసు. అందులో కీలకమైనటువంటి నేత రణధీర్ అలియాస్ యేసుబు అలియాస్ జగన్ గా మనకు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. 25 లక్షల పోలీసులకి ఎప్పుడు సమాచారం అందింది, ఎప్పుడు ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది? ఎస్, నిన్న ఉదయం సరిగ్గా 10:30 నిమిషాలకు కొండ్రి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న విశ్వసనీయ సమాచారంతో డిఆర్జీ సిఆర్పీఎఫ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. అక్కడ వెనువెంటనే మావోయిస్టులు కూడా అప్రమత్తమై భద్రతా బలగాల రాకతో చప్పిడితో ఇరు వర్గాల మధ్య కొంత కాల్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో మావోయిస్టులు తప్పించుకుపోయే ప్రయత్నం చేశారు. ఒకవైపు భారీ వర్షాలు ఛత్తీస్గఢ్ లో కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో ఒకవైపు అటు మా భద్రతా బలగాలు కూడా ఈ ఆపరేషన్ ను చాలా సంయుక్తంగా సీక్రెట్ ఆపరేషన్ గానే పరిగణించి ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు కొన్ని గంటల పాటు జరిగాయి. 2 గంటల వరకు కూడా దాదాపు ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, ఎంతమంది భద్రతా బలగాలకు ఏమైనా గాయాలనే తెలియని సిచ్యువేషన్ అయితే ఈ ఆపరేషన్ చాలా సీక్రెట్ గా ఎస్పీ గౌరవ్ రాయ్ అటు సిఆర్పీఎఫ్ డిఆర్జీ సంయుక్త బలగాలు నిర్వహించారని మనకు సమాచారం ఉంటుంది. ఈ కాల్పుల ఘటన మొత్తం 9 మంది మావోయిస్టులు మృతి చెందారు, అందులోనే జగన్ ఉన్నట్లు మనకు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. ఈ అంశాన్ని మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 156 మంది మావోయిస్ట్ మృతదేహాలను ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 600 పైచిలకు మావోయిస్టులు లొంగిపోయారు. మరో 656 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ ప్రహర్ పేరిట ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్ లో ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈ సర్చ్ ఆపరేషన్ కూంబింగ్ ఆపరేషన్లలో పూర్తిగా మావోయిస్ట్ కార్యక్రమాలను పూర్తిగా తొలగించేందుకు, వాళ్ళని రిమూవ్ చేసేందుకు అంతర్గత శక్తులపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతామని గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా మరికొద్ది నెలల్లోనే ఖచ్చితంగా మావోయిస్టులను పూర్తి స్థాయిలో తుదమొటిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆపరేషన్ ప్రహరణను ముందుకు తీసుకెళ్తుంది. వేరు వేరు ఆపరేషన్లతో ఒకవైపు పూర్తి స్థాయిలో మావోయిస్టులను చిన్న భిన్నం చేస్తూ మావోయిస్టుల సంఖ్య భారీ మొత్తంలో కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్, ఒకవైపు అడవిలో దాగలేని పరిస్థితి, మరోవైపు అర్బన్ ప్రాంతాల్లో గ్రానులేని పరిస్థితితో మావోయిస్టులు పూర్తిగా ఉక్కుబిక్కు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సచిన్. రైట్ ఉదయ్, మొత్తం అయితే మాత్రం మావోయిస్టులకు, అవును, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రణదేవ్ మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జ్గా ఉన్నారు జగన్. మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు జగన్. జగన్ పై 25 లక్షల రూపాయల రివార్డు ఉందని కూడా పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు చూద్దాం. सूचना मिली थी कि पश्चिम बस्तर डिवीजन और दरबार डिवीजन के कुछ नक्सली कंपनी नंबर 2 जो गंगलदू रिले कम्युनिटी बीजापुर में सक्रिय है,
लगभग 35 से 40 के आसपास के नक्सली की संख्या की उपस्थिति की सूचना मिली थी। ये जो एरिया है वो बीजापुर और दंतेवाड़ा का सीमावर्ती इलाका है। थाना किरंदुल अंतर्गत लावा पुरंगेल हैंड्री की जंगल पहाड़ी में मुठभेड़ हुआ है मॉर्निंग में। इस ऑपरेशन में संयुक्त रूप से DRG बस्तर पैट्रियल दंतेवाड़ा की टीम एवं CRPF 111 और 230 की एम प्लाटून की ज्वाइंट ऑपरेशन लॉन्च किया गया था। मुठभेड़ लगभग मॉर्निंग सुबह से ही 6:30 बजे से शुरू है और रुक रुक कर अभी तक चल रही है। इसमें पूरी संभावना है कि हमें नक्सली का शव भी बरामद होगा और उनका कैंप मिला है, उसको ध्वस्त किया गया है और बाकी अभी मुठभेड़ जारी है।